కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు 27వ తారీఖు భారత్ బంద్కు బీజేపీ ఇతర పార్టీలు పిలిపించాయి. ఈరోజు హైదరాబాద్లో మహాధర్నా కూడా జరిగింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, కాంగ్రెస్, వామపక్షాలు, ఎమ్మెల్ గ్రూపులు, తెలంగాణలో ఉన్న కొన్ని పార్టీలు కూడా పాల్గొన్నాయి. కానీ టీఆర్ఎస్, వైసీపీ ఇందులో లేవు. అంటే చాలా చోట్ల పాలక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండబట్టే ఈ పిలుపుకు ఊపొచ్చింది. 19 పార్టీలు పాల్గొంటున్నాయి ఈ దేశవ్యాప్త బంద్లో, నిరసనలో. అదే అనేక చోట్ల స్థానిక చొరవను బట్టి అది జరుగుతుంది. తెలంగాణలో ఇప్పుడు జరిగింది. కానీ విశేషం ఏమంటే తెలుగుదేశం పార్టీ పాల్గొంది మహాధర్నాలో. ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రావుల చంద్రశేఖర్ రావుల ఆయన పాల్గొన్నారు. ఆంధ్రాలో, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం అక్కడ వ్యూహాత్మక సమావేశంలో మనం ఈ భారత్ బంద్కు సంఘీభావం తెలపాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు బీజేపీని పల్లెత్తు మాట అంటలేదు. తెలుగుదేశం కానీ వైసీపీ కానీ, వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ కూడా దాంతో దగ్గరగా ఉంది. తెలుగుదేశం ఎంత ప్రయత్నించినా దగ్గర కూడా రానివ్వట్లేదు. ఆయన వీళ్ళల్లో పెద్ద మార్పు లేదు. వీళ్ళు వైసీపీ మీద విమర్శ తప్ప బీజేపీని ఏమంటుంది? మరి ఇప్పుడు ఈ బంద్లో పాల్గొంటున్నామని సంఘీభావం ప్రకటించారు. మహాధర్నా కూడా వచ్చారు కాబట్టి 2018-19లో బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉండటం కాదు. అసలు చంద్రబాబు ప్రధానమంత్రి అయినప్పుడు పెద్ద ప్రచారం జరిగింది. మరి అలాంటి ఆలోచన ఏమైనా మళ్ళీ చేస్తారు వాళ్ళు? లేదు, ఇప్పటికీ ఇన్ని పార్టీలు ఉన్న చోట దూరం కాకూడదని మాత్రమే ఇంతవరకు పరిమితంగా బలపరుస్తున్నారు అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఏదైనా మిగిలిన రెండు ప్రధాన పాలక ప్రాంతీయ పార్టీలు దూరంగా ఉన్నప్పుడు తెలుగుదేశం బలపడుతున్నాం అన్నది ముఖ్యమైన పరిణామం. గతసారి రైతు సమస్య మీద బంద్ జరిగినప్పుడు చివరి నిమిషంలో వైసీపీ, టీఆర్ఎస్ కూడా సంఘీభావం ప్రకటించాయి. టీఆర్ఎస్ తరఫున వాళ్ళు కూడా చేశారు ధర్నాలు, నిరసనలు. వైసీపీ ప్రభుత్వమేమో మద్దతు తెలిపి బస్సులు, బళ్ళు, బస్సులు ఉపసంహరించడం ఇట్లాంటివి ఏదో చేసింది. ఇప్పుడు తెలుగుదేశం సంఘీభావం అంటుంది. మరి ఇది మంచిదే? నిజంగా ఈ ధోరణిలో వీళ్ళు ఈ జాతీయ రాజకీయ స్రవంతిలో కలిసి ఇప్పుడు ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంటున్న మోడీ ప్రభుత్వం మీద విమర్శకు, పోరాటానికి, ఉద్యమానికి సిద్ధమవుతారన్నది ఈ బంద్ తర్వాత కాలంలో మనం చూడాల్సి ఉంటుంది.